హాయ్, వెల్కమ్ టు శ్రీ షర్లాక్స్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు చూసారా మా శంఖం పూల చెట్టు ఎన్ని పూలు పూసిందో. ఇలా మన సొంత చెట్టు, మన పెంచుకున్న చెట్టుకి పూలు కోసుకుని అవి పూజ చేసుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది కదా. సో చూసేయండి, ఇది నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా. హ్యాపీ దసరా నవరాత్రులు ఫ్రెండ్స్. నేనైతే ఇది నవరాత్రులు స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు తీసాను ఈ వీడియో. మధ్యలో అప్లోడ్ చేయకపోవడానికి కారణం కొన్ని ఏంటంటే, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, సిగ్నల్ సరిగ్గా లేదు, ఒక వీడియో అప్లోడ్ చేశానంటే అవ్వట్లేదు, అప్ టు 5 అవర్స్ 6 అవర్స్ తీసుకుంటుంది. సో అందుకని అప్లోడ్ చేయలేదు. అండ్ ఈ వీడియో లాస్ట్లో మీకు క్రాఫ్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను. యాక్చువల్గా క్రాఫ్ట్ కూడా ఇంక్లూడ్ చేయాలి, కాకపోతే ఈ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని క్రాఫ్ట్ ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో క్రాఫ్ట్ కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే నా పూజ చూసేయండి. పూజ అంటే ఏమీ లేదు, జస్ట్ పిక్ యాడ్ చేశాను. పూలు ఇలా కోసేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుని పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, మొత్తం నా దేవుడి పటాలకి నా గార్డెన్లో పూసిన పూలే వచ్చినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉంది. పూజ అయిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఏం మాట్లాడానో చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీశా లాక్స్. అందరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. హ్యాపీ నవరాత్రులు అండి. నవరాత్రులు ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి కదా. అండ్ వెనకాల సో నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి, మీకు ఆల్రెడీ మంత్రాలు వినిపిస్తున్నట్టే ఉన్నాయి చూడండి. సడన్గా కలస స్థాపన జరుగుతున్నట్టుంది, మంత్రాలు వినిపిస్తున్నాయి. నేను మార్నింగ్ ఈరోజు స్టార్టింగ్ కదా, అందుకని శారీ కట్టుకున్నాను, నీట్గా రెడీ అయ్యాను. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పులిహార చేశానండి. అండ్ గుడికి, టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసాను. నేను ఇదంతా ఏమీ మ్యూట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మంత్రాలు మీరు కూడా వినాలి, అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుందండి. దుర్గమ్మ టెంపుల్ ఉంది, చాలా బాగా డెకరేట్ చేసేవారు. మరి ఈసారి ఎలా చేస్తున్నారో ఏంటో ఏం తెలీదు. ఇక్కడ అయితే నాకు కొంచెం కొత్తగా ఉంది పూజలు ఇవన్నీ. తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవాలి కదా. అండ్ మళ్ళీ నా ఇంటర్మీడియట్ డైటింగ్ స్టార్ట్ చేశానండి, మధ్యలో స్టాప్ చేసేసాను కదా, అప్పుడు మళ్ళీ వెయిట్ పుట్ ఆయన అయ్యాను. మళ్ళీ స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 3 డేస్ నుండి చేస్తున్నానండి మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మధ్యలో రిలేటివ్స్ అది వచ్చారు, అలా ఇలా కొన్ని స్వీట్స్ అవి తినేసాను. సో అందుకని అండ్ నెక్స్ట్ వీక్ మా అక్క వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉంది, అంటే మా పెద్ద నాన్నగారు మనవరాలన్నమాట. సో మ్యారేజ్కి వెళ్తామా వెళ్ళమా, మా హస్బెండ్కి లీవ్ శాంక్షన్ అవుతుందా లేదా ఏమీ తెలీదు. ప్రస్తుతానికైతే వెళ్తామనే అనుకుంటున్నాము, చూడాలి. సో ఐ వాంట్ టు గ్రూమ్ ఫర్ మ్యారేజ్. నేను ఆ మ్యారేజ్కి గ్రూమింగ్ చేయించుకోవాలని నీట్గా రెడీ అవ్వాలి కదా. మరి మ్యారేజ్ గురించి నేను ఇంటర్మీడియట్ పాస్టింగ్ చేయట్లేదండి, ఫస్ట్ నుంచి చేస్తున్నాను కదా. మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను, ఈ కరోనా గురించి డైటింగ్ అది చేయొద్దన్నారు అని మా హస్బెండ్ బాగా అక్షింతలు వేస్తే అందుకని మధ్యలో బ్రేక్ ఇచ్చాను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి, స్టార్ట్ చేశాను, 3 డేస్ నుండి స్టార్ చేశాను. సో ఈరోజు నా మేకప్ మీకు నచ్చే ఉంటుంది, నేను మంచిగా రెడీ అయ్యాను. ఏమీ లేదు, జస్ట్ ఫేస్ సిరమ్ రాసుకున్నాను, పౌడర్ వేసుకున్నాను, లిప్స్టిక్ వేసుకున్నాను, ఇయర్ టాక్స్ మార్చాను, అంతే నా మేకప్, అంతకు మించి ఏం లేదు. ఈవెన్ ఫౌండేషన్ క్రీమ్ అటువంటి ఏమీ యూజ్ చేయలేదు. పౌడర్ కూడా జస్ట్ టాల్కమ్ పౌడర్ అంటే డస్టర్ పౌడర్ అంటారు కదా, అదే వేసుకున్నాను అంతే.
నేను మీతో మాట్లాడుతుంటే మా అమ్మాయి చూస్తుంది నన్ను. చూసారా తన అవతారం ఎలా ఉందో, పిచ్చినలా ఉంది, జడవేస్తానంటే అస్సలు రావట్లేదండి. ఈరోజైతే మ్యాథ్స్ ఎగ్జామ్, మొన్న 2 డేస్ ఈ హైదరాబాద్లో ఫ్లడ్స్ గురించి హాలిడేస్ ఇచ్చారు. సో నిన్నైతే ఐటీ జరిగింది, ఈరోజు మ్యాథ్స్ జరిగింది. ఈరోజు కూడా కొంచెం సర్వర్ ఏదో ప్రాబ్లం ఉండింది, కొంతమంది పిల్లలకి ఓపెన్ అవ్వలేదంట. సో అందుకని 10 o'clockకి సబ్జెక్టు వైజ్ టెస్ట్ అయిపోయింది. మళ్ళీ 12 o'clockకి ఆబ్జెక్టివ్ వైజ్ టెస్ట్ ఇస్తామని మళ్ళీ అన్నారు. ఆల్రెడీ తన ఆబ్జెక్టివ్ వైజ్ అయితే మాకు ఓపెన్ అయింది, బాగానే ఉంది. మేము తను అటెంప్ట్ చేసేసింది, సబ్మిట్ కూడా చేసేసాము. మళ్ళీ 12 o'clockకి ఇస్తాము, మళ్ళీ సబ్మిట్ చేయాలని చెప్పి అంటున్నారు. చూద్దాము ఎంతవరకు అవుతుందో, అది తెలీదు. ఈరోజు ఏంటో సర్వర్ బాగా డౌన్ ఉందంట స్కూల్ సర్వర్. సో అందుకని చాలామంది పిల్లలకి పేపర్ అనేది వెళ్ళలేదు అని సంథింగ్ అంటున్నారు. మరి అది వాట్ ఎవర్ ఇట్ మేబి. అండ్ హార్తిస్తున్నారు, అందుకే ఆపేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఈ ప్రపంచానికి అంతం అనేది జరుగుతుంది. 1 ఇయర్ నాకు తెలిసిన కొన్ని ఇయర్స్ నుండి అయితే ఒకసారి కేదార్నాథ్, తర్వాత కేరళ ఫ్లడ్స్, తర్వాత ఈ తర్వాత చెన్నై, ఫస్ట్ చెన్నై తర్వాత కేరళ అనుకుంటా, ఇప్పుడు హైదరాబాద్, అండ్ మొత్తం ప్రపంచాన్ని ఒక ఊపుతున్న కరోనా, చాలా సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు నేను చేసిన తప్పు ఏంటో తెలుసా, నేను టెంపుల్కి వెళ్తుంటే ఒక మిస్టేక్ చేశాను, నా మాస్క్ మర్చిపోయి వెళ్ళిపోయాను. నాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళేదాకా నాకు గుర్తు లేదు. లక్కీగా సారీ కట్టుకున్నాను, పళ్ళు ఉంది, పళ్ళు కట్టుకున్నాను. నిజంగా భయం వేసిందండి ఒకసారి. సో ఫ్రెండ్స్, నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. మాస్క్ డెఫినెట్గా వేసుకోండి, ఎయిదర్ యూ హ్యావ్ కరోనా ఆర్ నాట్ అన్నది. మనకి ఉంటే ఎదటోళ్ళకి పాస్ అవ్వదు, ఎదటోళ్ళకి ఉంటే మనకి పాస్ అవ్వదండి. మాస్క్ మాత్రం తీయొద్దు, శానిటైజ్ చేసుకోండి, అండ్ జర్మ్ స్ప్రే కూడా ఒకటి పెట్టుకోండి. జర్మ్ కిల్లర్ స్ప్రే వస్తుంది కదా, అది కూడా చాలా చాలా సేఫ్. మీకు ఏమన్నా పార్సిల్స్ వచ్చినా, కొరియర్స్ వచ్చినా, ఫస్ట్ స్ప్రేది శానిటైజర్ ఆన్ ఇట్ అండ్ తర్వాత ముట్టుకోండి. ఈరోజు నిజంగా ఇప్పుడు చెప్పాలంటే సిటీలో కన్నా పల్లెటూరులో ఎక్కువైపోయినాయి కరోనా కేసెస్. ఎందుకంటే పల్లెటూరులో దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ప్రికాషన్స్. చాలా మాస్క్ వేసుకోవట్లేదు, శానిటైజ్ చేసుకోవట్లేదు. ఇలా ఆల్మోస్ట్ నేనైతే మమ్మీ నాకు రోజుకు మా చుట్టాల గురించి చెప్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నాకు ఊరు వెళ్ళాలన్నా భయంగానే ఉంది, మ్యారేజ్కి అటెండ్ అవ్వాలన్నా భయంగానే ఉంది. ఫోర్ బెస్ట్, బట్ డెఫినెట్లీ అటెండ్ అవుతాను, ఎందుకంటే అక్క వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ మ్యారేజ్. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మా అన్నయ్య పిల్లలు ఎదగాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి, అవన్నీ బ్లా బ్లా బ్లా. సో ప్రస్తుతానికైతే ఈ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి. అదే అడుగుతున్నాను మా హస్బెండ్ని, ప్లీజ్ ఎలాగైనా లీవ్ తీసుకోండి, వెళ్దాము అనేసి. ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలీదు, బట్ పాసిబుల్ అయినంత వరకు అయితే డెఫినెట్గా వెళ్తాను. కరోనా గురించి భయపడను, నేను ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటాను నేను సేఫ్గా ఉండడానికి. మాస్క్ మర్చిపోను, శానిటైజ్ మర్చిపోను, స్ప్రే మర్చిపోను, అన్నీ ప్రాపర్గా తీసుకొని ప్రాపర్గా పెట్టుకొని మ్యారేజ్కి మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతాను. ఎందుకంటే ఎవరు కాదండి, జస్ట్ మా ఇంట్లో మెంబర్సే. అందుకనే నేను కూడా వెళ్ళకపోతే బాగోదు కదా. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్స్లో బాగా చేసుకోవడం, బయట వాళ్ళని పిలవడం అంత సేఫ్ కాదు కాబట్టి ఇంట్లో వాళ్ళతోనే అచ్చేడ్ అబ్బాయి తరపున వాళ్ళు అండ్ అమ్మాయి తరపున వాళ్ళతోనే మ్యారేజ్ అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే లాట్స్ ఆఫ్ స్పెండింగ్ తక్కువ అవుతుంది.
అంతే కదండి, ఈ కరోనా సిచ్యువేషన్స్ లేనంతసేపు పెళ్ళిళ్ళు పేరెంటాలు అంటే ఎంతెంత ఖర్చు పెట్టేవాళ్ళం, కోట్లలో ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ కరోనా గురించి అంత ఫైనాన్స్ ఇంకా తక్కువ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది. రియల్లీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, పెళ్ళిళ్ళు అంతంత ఖర్చు పెట్టి చేసుకునే పనులు, జస్ట్ ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ మనీ అయితే ఏదైతే ఆ మనీ పెళ్ళికి ఖర్చు పెట్టుకుందాం అనుకున్నారో ఆ మనీ కొంచెం పూర్ పీపుల్కి, ఆర్గనైజర్స్కి, ట్రస్ట్కి ఇట్లాంటివి డొనేట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈవెన్ నా మ్యారేజ్ కూడా నేను మా మమ్మీతో అదే చెప్పాను, కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా. ఈవెన్ మా హస్బెండ్కి కూడా ఇష్టం లేదు, తను కూడా అదే మేము ఇద్దరం డెసిషన్ తీసుకొని చెప్పాము, కానీ మా మమ్మీ ఒప్పుకోలేదు. నేను ఓకే అమ్మాయి ఉంటుంది కదా, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయిపోయింది పెళ్ళయి, 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 13th ఇయర్ ఈజ్ రన్నింగ్, బట్ స్టిల్ ఐ ఫీల్ వీఆర్ న్యూలీ మ్యారీడ్ కపుల్. ఆ ఫీల్ ఉంటే లైఫ్ అంతా చాలా మంచిగా సాగిపోతుంది. ఇంకేముంది, పెళ్ళి అయిపోయింది, 13 సంవత్సరాలు అయిపోయింది హే అన్న అంటే అలాగే ఉంటుంది. సో నేను నా హస్బెండ్ ఎప్పుడు మేము ఫాలో అయ్యేది ఒకటే, వీఆర్ స్టిల్ ఇన్ న్యూలీ మ్యారీడ్ కపుల్, వీఆర్ ఇన్ స్టిల్ ఇన్ టీనేజ్, ఇలాగే అనుకుంటాము. నీ ఫిజిక్స్ ఏంటి, నీ ఎపీరియన్స్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేయండి, అదంతా ఇంపార్టెంట్ కాదు. మీ మనసు హ్యాపీగా ఉందా, మీ మనసు ఉల్లాసంగా ఉందా, మీ మనసు యంగ్గా ఉందా, ఇది ఇంపార్టెంట్. అండ్ లోట్స్ ఆఫ్ స్పెండింగ్ ఈజ్ నాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, లోట్స్ ఆఫ్ లవ్ ఈజ్ ద బ్యూటిఫుల్ లైఫ్. మనం బయటకు వెళ్ళి స్పెండ్ చేసేసి రెస్టారెంట్స్కి వెళ్ళిపోయి, పబ్స్కి వెళ్ళిపోయి, కేఫ్స్కి వెళ్ళిపోయి బ్లా 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 బ్లా, దట్ ఈజ్ నాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. అది నేను ఎప్పుడూ నమ్మను, మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేసిన లైఫ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్, నేను ఇదే నమ్ముతాను. ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై హస్బెండ్, అంతే ఇంకా ఇంకేం లేదు. అదే చెప్తున్నాను కదా, మన వయసు ఎప్పుడు కాలంతో పరిగెడుతుంది, కానీ మన మనసు ఎప్పుడు వెనకాలి ఉండాలి. వి వాంట్ టు ఫీల్ స్టిల్ ఇన్ 16, దట్స్ ఆల్. అలాగంటున్నా నాకు ఏదో పెద్ద వయసు అయిపోయింది అనుకోకండి, ఐఎమ్ స్టిల్, ఐఎమ్ జస్ట్ 33 ఇయర్స్ హోల్, దట్స్ ఆల్. ఏదో చిన్నప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు పొద్దున్నే నేను టెంపుల్ నుండి రాగానే నాకు ఒక బ్యూటిఫుల్ న్యూస్ వచ్చింది. ఏంటి అంటే, నా బెస్ట్ ఫ్రెండ్, నా చిన్నప్పటి నుండి మేము ఎల్కేజీ నుండి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి MBBS సీట్ వచ్చింది. ఎస్, షీ స్ట్రగుల్ ఎలాట్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్కి తనకి కంపల్సరీ రావాలి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రావాలి, మిస్ అయింది. తను ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకుంది, ఈ సంవత్సరం తనకు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దాట్, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ టెంపుల్ నుంచి రాగానే జస్ట్ ఇలా ఇంట్లో అడుగు పెట్టాను, నా ఫోన్ రింగ్ అయింది. నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది, నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, ఇట్లాగా సీట్, మెడికల్ సీట్ వచ్చింది అని. వావ్, వెరీ హ్యాపీ. మన తరపు నుండి ఒక డాక్టర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఆల్రెడీ మా ఇంట్లో ఒక డాక్టర్ ఉంది, మా అన్నయ్య గారి అమ్మాయి, షీఈస్ ఐ థింక్ ఫినిషింగ్, షీ స్టార్టెడ్ 3rd ఇయర్ ఐ థింక్. ఎస్, ఐ థింక్ షీ స్టార్టెడ్ 3rd ఇయర్ MBBSలోనే, MBBS, వెరీ హ్యాపీ. బట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి ఏం చేస్తుందో తెలీదు, షీ ఆల్సో హ్యావ్ ఏ అంబిషన్ బి ఏ డాక్టర్. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. వాళ్ళని సపోర్ట్ చేయాలి, డిస్గ్రేస్ చేయకూడదు,
వాళ్ళు ఎంతవరకు సాధించాలో అంతవరకు సాధిస్తారు, అంతకు మించి ప్రెషర్ పెట్టకూడదు మనం. బట్ దే హ్యావ్ వన్ గోల్ అండ్ దే వాంట్ టు ట్రై టు రీచ్ దాట్, దాట్స్ ఆల్, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు వచ్చి క్రాఫ్ట్ చూపిస్తాను, నా స్వంత చేతులతో నేను చేసుకునే క్రాఫ్ట్ ఏంటి అన్నది ఇప్పుడు రివీల్ చేయను, సస్పెన్స్ అప్పుడే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.